ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని అంకంపాలెం ఎస్సీ కాలనీలో ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులను జెడ్పీ హైస్కూల్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు గ్రామంలో రోడ్డుపై విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. మా గ్రామం నుండి హైస్కూల్కు వెళ్లే మార్గంలో శ్మశాన వాటిక ప్రమాదకర మలుపు చెరువు కల్వర్ట్ ఎదురుగా బ్రాందీ షాపు కొద్ది దూరంలో పెట్రోల్ బంకు ఇవన్నీ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండడం ప్రతినిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువ కావడం దీని వలన మా పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున మా గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ను హైస్కూల్లో విలీనాన్ని నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి విలీనాన్ని ఆపాలని వారు అన్నారు. అంకంపాల చంద్రపురం మండలం ప్రగడవరం పంచాయతీ అయితే ఎంపీపీ స్కూల్ హై స్కూల్లో పంపించమని మాకు విలీనం చేశారు. అయితే మేము తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇష్టపడతలేదు. ఎందుకంటే రోడ్డు అమ్మడి వెళ్ళేటప్పుడు కూడా వైన్ షాప్ ఉంది, కల్వర్ట్ ఒకటి ఉంది, తర్వాత ఆయిల్ బంక్ ఒకటి ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అటు కానీ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ పరిగెడుతున్నారు. ఒక లైన్లో రావటం కూడా వాళ్ళకి కష్టంగా ఉంది. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. అంతేకాక బుక్స్ కూడా మిగిలిన స్థితిలో ఉన్నారు. అంత దూరం నడవలేకపోతున్నారు. కిలోమీటర్ పైనే ఉంది. దయచేసి మాకు ఎంపీపీ స్కూల్లోనే ఉండేలాగా మీరు ఏర్పాటు చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఎంకపాలెం గ్రామం చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ ఎంపీపీ స్కూల్ నుంచి 3, 4, 5 తరగతులను ప్రగడవరం హై స్కూల్కి విలీనం చేశారు. మాకు ఈ మధ్యనే తెలిసింది. మాకు మా పిల్లల స్కూల్కి వెళ్ళడానికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి వైన్ షాప్ ఒకటి ఉంది, కల్వర్ట్ ఒకటి ఉంది, పెట్రోల్ బంకు. ఇది ట్రాఫిక్ బాగా తిరిగే రోడ్డు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని పంపడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. మేము రోజువారీ కూలీలను రోజు 9 గంటలకు పనికెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తామో తెలీదు. మా పిల్లల్ని అలా 1.5 కిలోమీటర్ ఉంటుంది స్కూల్కి, అలా పంపించడం మాకు ఇష్టం లేదు. వైన్ షాప్ కూడా ఉంది ఇక్కడ. వాళ్ళు ఎలా పడితే అలా బైకులు పోనేస్తూ ఉంటారు పిల్లల్ని. పిల్లలు కూడా 3, 4 తరగతులకి జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. మేము పంపించడానికి మాత్రం నిరాకరిస్తున్నాము. మాకైతే ఇష్టం లేదు, మేమైతే పంపించట్లేదు. గత 4 రోజుల నుంచి పిల్లలు అసలు స్కూల్కి వెళ్ళట్లేదు. మేము అసలు పంపించడం లేదు. అసలు మాకు పంపించడానికి ఇష్టం లేదు. మేము అసలు పంపించము.